ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. శుక్రవారం తిరుపతిలో పర్యటించిన ఆయన రాజీవ్ గాంధీ కోటలలో మీడియాతో మాట్లాడారు. పదేళ్ల మోదీ పాలనలో దేశం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరిగిందని, ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ అంబానీలకు దోచిపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు రాబోతున్నాయి, అటు పార్లమెంటుకి అటు అసెంబ్లీకి, ధన ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. డబ్బు ప్రభావంతో అధికారంలోకి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రయత్నాలు ఫలించవు. బాగా ప్రజల్లో విరక్తి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయం 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 ఖాయం. మరి మొన్నొచ్చిపోయినాడు, దినానికి 4 సార్లు గుడ్డలు మార్చేటువంటి విచిత్రమైనటువంటి నాయకుడు, దినంలో 4 అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆయన వస్తే ఆయన సభకి జనాలు రాలేదు, పేలవంగా ఉన్నాయి ఆయన సభలు. ఆయన ఇచ్చేటువంటి ప్రసంగాల తీరు కూడా ఆయన నైతిక పతనాన్ని మరి చూపిస్తూ ఉంది చాలా స్పష్టంగా.